నిన్న కిషన్ రెడ్డి మరొక కీలక వార్త అయితే చెప్పిండు. బీఆర్ఎస్ పని అయిపోయింది, ఆ పార్టీ నేతలు బీజేపీలకు రాండి అంటూ ఆయన నిన్న కీలకంగా ఒక పిలుపు అయితే ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లోపై రాజ్యసభ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచించుకోండి అంటూ కిషన్ రెడ్డి అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఒక ఇంటిచ్చారు. ముఖ్యంగా ఎవరైనా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలకు వస్తే వారికి మంచి ఏరియాలో టికెట్ ఎంపీ టికెట్ దక్కే అవకాశం ఉంది అంటూ ఇండైరెక్ట్గా వారికి సూచనలు చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఆ పార్టీ నాయకులు లోక్సభ ఎన్నికల్లోపి తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించి బీజేపీలో చేరాలని కేంద్ర మంత్రి ఆ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఇక బీఆర్ఎస్ అవసరం లేదు, కేసీఆర్ కుటుంబ పాలన వారి అహంకార అక్రమాలు అవినీతితో విసిగిపోయారు, ఆ కుటుంబ కమ్మందాస్తాల్లో ఉండడం ప్రజలు జీర్ణించుకోలేకపోయారు, రాష్ట్రంలో కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పాలన అక్కర్లేదని తీర్పు ఇవ్వడం కూడా జరిగింది అన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. అని సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసులో హైదరాబాద్ లోక్సభ క్లస్టర్ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని బీజేపీ రథయాత్ర ఏర్పాట్లపై నేతలకు సూచనలు చేశారు అట. ఇక అంతకుముందు హైదరాబాద్లో జరిగిన శక్తివందన ప్రోగ్రాంలో పాల్గొని ఇక మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఫిబ్రవరి చివరిలో లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇక కిషన్ రెడ్డి చెప్పారు ఏప్రిల్ 11, 14 వారం అటు ఇటుగా రాష్ట్ర లోక్సభ ఎన్నికలు పోలింగ్ చేసి జరిగే ఛాన్స్ ఉందన్నారు. ఇక పార్టీ కార్యకర్తలు నేతల దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు రెడీ కావాలంటూ ఆయన పిలుపునిచ్చినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అంటూ ఒక నినాదంతో మొత్తం అందరూ బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు కూడా రాష్ట్రంలో ప్రచారం చేయాలంటూ కూడా ఆయన కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు నిన్న పిలుపునిచ్చినట్టుగా మనమైతే చూస్తున్నాం. ఇక దాంతో సందర్భంగా నిన్న పద్మశ్రీ వచ్చిన గడ్డం సమ్మయ్యని కూడా బీజేపీ సన్మానించినట్టుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా యక్షగానంలో సమ్మయ్య రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకోవడం అభినందనీయమని, అలాగే పద్మశ్రీ అందుకోవడం తెలుగు వారికి గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అందరించిపోతున్న కళలు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత గట్టం సమ్మయ్య సింధు యక్షగానమును కిషన్ రెడ్డి సన్మానించారు. తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న కళను రక్షించేందుకు ఆ కళను అనేక తరాల నుంచి కాపాడుతున్న అసామాన్య ప్రతిభ కనబరుస్తున్న కళాకారులకు పద్మశ్రీ రావడం ఎంపిక కావడం ప్రధాని చలవే అంటూ ఆయన నిన్న వ్యాఖ్యానించారు. గడ్డం సమ్మయ్యని నిన్న బీజేపీ స్టేట్ ఆఫీసులో సన్మానిస్తున్న విజువల్ అయితే మనం చూస్తున్నాం.